भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 4వ స్కందం 22వ అధ్యాయం స్టార్ట్ చేస్తామండి. సో 21వ అధ్యాయం మొత్తం కూడా కృత మహారాజు యొక్క ఉపదేశాలు చూశాము. ఆ తర్వాత ప్రజలు కూడా ఏ విధంగా ఆయనకి ప్రతిస్పందించారు అనేటువంటి విషయం చూసాం. ప్రజలు కూడా నీలాంటి ఒక రాజుని పొందినందుకు మేము చాలా అదృష్టవంతులము, మేము ఏదో అదృష్టం చేసుకున్నాం కాబట్టి మాకు మీరు దొరికారు, మీ యొక్క పాలనలో మీ యొక్క సాంగత్యంలో మేము ఈ జన్మ మృత్యువు నుంచి బయటపడి భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం మాకు దొరుకుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది అనేటువంటిది 22వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దామండి. 22వ అధ్యాయం కృత మహారాజు కుమారగణమును కలుసుకుంట. కుమారగణం అంటే నలుగురు కుమారులు. మైత్రేయ ఉవాచ జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మనయశ్చ चत्वारा सूर्य वर्चसः अमृत मतलब अमृत मतलब मैंने क्या प्रभु चलो मन दी चलन मतलब हरे कृष्ण మైత్రి ముని పలికెను ఆ విధముగా ప్రజలు అతి అతి పరాక్రమవంతుడగు మృదువును ప్రార్థించుచుండగా సూర్య సమాతేజుడగు సనకాది కుమారుని గణము అచటకు అరుదెంచిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ యొక్క కృత మహారాజు ఏదైతే ఈ ఇంతకు ముందు మనం 21వ అధ్యాయంలో చదువుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో కృత మహారాజు అందరికీ కూడా ఉపదేశాలు ఇస్తున్నారు. ఉపదేశాలు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడేటువంటి సమయంలో అక్కడికి కుమారగణం వచ్చేసారు. సో కుమారగణం ఎలా ఉన్నారు అని అంటే సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సును కలిగినటువంటి వాళ్ళు కుమారగణము అనేటువంటి విషయం చెప్తున్నారు. తాంసు సిద్ధేశ్వరాన్ రాజా అవతరతో లోకాన పాపాన్ కుర్వాణాన్ సానుగోచష్టలక్షితాన్ అనుపమమతిచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. సిద్ధేశ్వరులకు కుమారగణము ఆకాశము నుండి దిగివచ్చుచుండగా వారి తేజస్సును గాంచి రాజు మరియు అతని అనుయాయులు వారిని గుర్తించిరి. ఓకే, సో వస్తున్నది ఎవరు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. సో గుర్తించారనమాట. సో వాళ్ళు వస్తున్నటువంటి అంటే వాళ్ళ యొక్క తేజస్సును చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది. అంత తేజస్సు మామూలుగా సామాన్యమైనటువంటి వాళ్ళకి ఉండదు. సో భగవంతుడికి తేజస్సు ఉంటుంది, సో భగవంతుడి భక్తులకు కూడా తేజస్సు ఉంటుంది. అదండి, భగవంతుడి భక్తులు అందుకనే భగవంతుడి యొక్క గుణాలను కలిగి ఉంటారు అంటే అదే అనమాట. సో ఈ సనకాది కుమారులు ఎవరైతే ఉన్నారో, నలుగురు కుమారగణం ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రావటాన్ని గమనించారు ఈ యొక్క కృత మహారాజు, మళ్ళీ ఆయన యొక్క అనుయాయులు. భాష్యము. సనకాది నలుగురు కుమార గణము ఈ శ్లోకమున సిద్ధేశ్వరన్ అంటే సమస్త యోగ శక్తులకు ప్రభువురు అని వర్ణింపబడిరి. యోగ సాధన యందు పూర్ణత్వమును బడసిన వాడు వెంటనే సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మముగా అగుట, అత్యంత తేలికైన దానికన్నను తేలికగా అగుట, అత్యంత ఘనమైన దానికన్నను ఘనముగా అగుట, కోరిన దానిని ఎలా పొందగలుగుట, సమస్తమును నియంత్రించగలుగుట మొదలగు 8 విధములైన యోగ సిద్ధులకు ప్రభువగును. ఈ కుమారగణము సిద్ధేశ్వరులైనందున సమస్త యోగ సిద్ధులను బడసి ఉండి
ఎటువంటి వాహనాలు లేకుండగానే అంతరిక్షమును ప్రయాణించగలిగి ఉండిరి. ఇతర లోకాల నుండి ప్రభువుకు చెంతకు వచ్చినప్పుడు వారు విమానములో రాగా స్వయముగానే ఆరుదించిరి. అనగా ఈ కుమారగణము కూడా యాంత్రికమైన సహాయము లేకుండా అంతరిక్షమును ప్రయాణించినట్టి రోదసి యాత్రికులే సిద్ధలోక వాసులు అంతరిక్షమున వాహనాలు లేకుండగానే ఒక లోకం నుండి వేరొక లోకమునకు ప్రయాణింతురు. కాని కుమారగణము యొక్క ప్రత్యేక శక్తి ఏమనగా వారెచుటికేగినను ఆ ప్రదేశము శీఘ్రమే పాపరహితము కాగలదు. అదే విషయము ఇచట పేర్కొనబడినది. అయినను ప్రభువు పరిపాలనలో దరిద్రి పైన గల సమస్తము పాపరహితముగా ఉండెను. కనుకనే సనకార్జులు ఆ రాజును కూడా నిశ్చయించుకొనిరి. పాప భూయిష్టమగు ఏ లోకమునూ వారు సాధారణంగా వెళ్లరు. హరే కృష్ణ. సో కుమారగణం కూడా సిద్ధులు గడించినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఇక్కడ వాళ్ళను ఉద్దేశించి శ్లోకంలో సిద్ధేశ్వరులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే సిద్ధులు అంటే అష్ట సిద్ధులు. సో 8 రకాల సిద్ధులు ఉంటాయి. అందులో కొన్ని సిద్ధుల నుంచి పిలిచారు. సూక్ష్మమైన దానికంటే సూక్ష్మంగా మారడం, ఘనమైన దానికంటే ఘనంగా మారడం, తేలికైన దానికంటే తేలికగా అవడం, ఇంకా కోరినదల్లా పొందగలుగుట, సమస్తమును నియంత్రించగలుగుట, ఇలాంటివి అంటే ఈ సూక్ష్మంగా మారడం, ఇలాంటివన్నీ కూడా అష్ట సిద్ధులు. ఈ అష్ట సిద్ధులను కలిగి ఉన్నటువంటి కుమారగణము మరి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయాలి, ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ప్రయాణం చేయాలి అని అంటే వాళ్ళకి యాంత్రికమైనటువంటి ఒక విమానాలు ఏమీ అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా అంతరిక్షంలో ఏ విమానాల యొక్క సహాయము లేకుండా కూడా ప్రయాణించగలరు. అందుకనే వీళ్ళు వస్తున్నటువంటిది ఎలా ఉంది అని అంటే స్వయంగానే వస్తున్నారు అంతరిక్షం నుంచి, అంతేకాని వీళ్ళేమి వాహనాలు తీసుకొని రావడం లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఇంకా కుమారగణం ఎలాంటి ప్రదేశాలకు వెళ్తారు? కుమారగణం ఎక్కడైతే పాపాలు ఎక్కువగా ఉంటాయో అలాంటి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి, వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు కాబట్టి వాళ్ళు స్వయంగా ఎక్కడికి వెళ్ళగలరు అని అంటే, ఎక్కడికి వెళ్తారు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ పావనమైనటువంటి ప్రదేశం అయితేనే వాళ్ళు వెళ్తారు. మరి ఇప్పుడు పృథమహారాజు దగ్గరికి వచ్చారు అంటే పృథమహారాజు ఉన్నటువంటి ప్రదేశం ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం కాకపోతే వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు. సో అందుకనే కుమారగణం వచ్చారు కాబట్టి ఇక్కడికి పృథమహారాజు రాజ్యంలోకి వచ్చారు కాబట్టి పృథమహారాజు రాజ్యం కూడా పాపభూయిష్టమైనటువంటి రాజ్యం కాదు అనేటువంటిది ఒక కన్ఫర్మేషన్. తద్ధర్షణోద్ఘతాన్ ప్రాణాన్ ఇంద్రియేషో గుణాని వా. సత్యవతి మాత చదువుతాం. సనకాది కుమారగణమును కాంచినంతనే ప్రభువు వారిని ఆహ్వానించటకు ఆతృత చిత్తుడయ్యను. బద్ధజీవుని ఇంద్రియములు త్రిగుణములచే శీఘ్రముగా ఆకర్షితమయ్యేడి రీతి అందుచే అతడు తన అమాత్యులను కూడి వెంటనే లేచి నిలుచుండెను. ఓకే, సనకాది కుమారగణం వచ్చినప్పుడు అలాంటి ఒక గొప్ప పురుషులు వచ్చినప్పుడు, భక్తులు వచ్చినప్పుడు, మరి ఒక రాజుకి ఉండేటువంటి కర్తవ్యం ఏమిటి అని అంటే వెంటనే వాళ్ళని ఆహ్వానించడం. సో ఏ విధంగా అయితే మనం భౌతికమైనటువంటి విషయాలను చేసి ఆకర్షింపబడి ఎలా అయితే పరిగెత్తుకొని వాటిని పొందాలి అని కోరుకుంటామో అదే విధంగా పృథమహారాజు కూడా ఇక్కడ సనకాది కుమారులను చూడగానే ఆతృతతో లేచారు. సో అంటే మనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎలాంటి ఆకర్షణ ఉంటుందో ఆయనకి ఇలాంటి విషయాల పట్ల అంతకు మించినటువంటి ఆకర్షణ ఉంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఈయన ఈయన లేవడం కూడా ఏదో వాళ్ళు వచ్చారు లేచారు అన్నట్లు కాదు, చాలా ఆతృతతో లేచారు. వాళ్ళని ఆహ్వానించాలి అని వాళ్ళని వాళ్ళతో ఉన్నటువంటి అమాత్యులు అంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులతోటి కలిసి, అమాత్యులు అంటే మంత్రుల గణంతో కలిసి లెగిసి అక్కడ నిలబడ్డారు. చదవండి మాతాజీ. భగవద్గీత యందు ఇట్లు చెప్పబడింది, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త హమితి మన్యతే. ప్రతి బద్ధజీవుడును ఒకనొక గుణమిశ్రమముతో ప్రభావితుడై ఉండెను. పూర్తిగా ప్రకృతి ప్రభావంలోనే ఉన్నందున అతడు ఒక రకమైన కర్మకు ఆకర్షితుడై బలవంతంగా ఆ కర్మలో నియుక్తుడిగా కావింపబడెను. ఇచ్చట పృథుమహారాజు అటువంటి బద్ధజీవునితో పోల్చబడెను. కానీ అది అతడు బద్ధ జీవుడైనందులకు కాక
వారు లేనిచ తన ప్రాణం పోవునేమో అన్నట్లుగా అతడు కుమారగణమును ఆహ్వానించుటకు ఆతృత చిత్తుడైనందున చెప్పబడినది. బద్ధజీవుడు ఇంద్రియార్థములచే ఆకర్షితుడై ఉండును. సుందర మగు వస్తువులను చూచుటకు అతని కనులు ఆకర్షితమగును. సుశ్రావ్యమగ సంగీతమును వినుటకు అతని కర్ణములు ఆకర్షితమగును. పుష్ప సుగంధమును ఆఘ్రాణించుటకు అతని నాసిక ఆకర్షితమగును. రుచికరమగ ఆహారం వైపునకు అతని జిహ్వ ఆకర్షితమగును. అదేవిధంగా అతని ఇతర ఇంద్రియములు హస్తములు పాదములు ఉదరము జననేంద్రియము మనస్సు మొదలగునవి భోగార్థముల వైపుకు ఎంత ఆకర్షితమగునగా అతడు తనను తానుగా నిగ్రహించుకొనచారడు. అదే రీతిగా పృథు మహారాజు కూడా ఆధ్యాత్మిక తేజో సంపన్న కుమారగణమునకు స్వాగతమిచ్చుట్లో తనను తాను నిగ్రహించుకొనలేకపోయాను. అతడే కాక అతని అమాత్యులు అన్నాయులందరూ సనకాదులను ఆహ్వానించింది. ఒకే గోటి పక్షులనేది సామెత ఉండనే ఉన్నది కదా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తన కోవకు చెందినవాణి వైపునకి ఆకర్షితుడగును. తాగుబ్రోతు వైపునకు ఆకర్షితుడగును. అదే రీతిగా సాధు పురుషుడు వైపుకు ఆకర్షితుడగును. వృద్ధ మహారాజు ఆధ్యాత్మికోన్నతిలో అత్యున్నత స్థానంలో పడిచినట్టు వాడు. అందువలన అదే కోవకు చెందిన సనకాదులచే అతడు ఆకర్షితుడైన తనకని సాంగత్యమును బట్టి మనిషిని తెలుసుకునవచ్చునని తెలుపబడినది. సో ఎవరికి ఎలాంటి విషయాల పట్ల ఆకర్షణ ఉంటుందో ఆ మనిషిని ఆ ఆకర్షణ చూస్తే మనకి మనిషి యొక్క తత్వం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. మామూలుగా మన అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా ఇంద్రియార్థాల పట్ల ఆకర్షితమైతే ఉంటాయి. సో అందుకనే మనం ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు తినాలని, చూడాలని, తాకాలని, వాసన చూడాలని, ఇలాంటివన్నీ కూడా మనకి ఉండేటువంటి కోరికలు. అయితే మనకు ఉన్నటువంటి సాంగత్యం ఎలా ఉంటుందో, మన మనసు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ఫలానా దాన్ని పొందాలని కోరుకోవటం లేకపోతే పొందాలని కోరుకోకపోవటం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏ విధంగా అయితే ఒక భౌతికమైనటువంటి వ్యక్తి ఇంద్రియార్థాల కోసం ఎలా అయితే ఆరాట పడతాడో ఆ విధంగా ప్రథమహారాజు కుమారగణం వచ్చినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని ఆహ్వానించడం కోసం ఆరాట పడ్డారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు కంపారిజన్ ఎందుకు అలా పెట్టారు అంటే మనం అయితే భౌతిక విషయాల పట్ల ఆకర్షణని మనం రిలేట్ చేసుకోగలుగుతాం, అందుకనే దాని కంపారిజన్ అలా పెట్టారు. అంటే ఇప్పుడు ప్రథమహారాజు భౌతికమైనటువంటి వ్యక్తిగా ఉండిపోయి మనం ఎలా అయితే భౌతిక విషయాల పట్ల ఆకర్షితులం అవుతున్నామో అలానే ఆయన కూడా ఆకర్షితులైపోయారు అని కాదు దాని అర్థం. దానికి ఆపోజిట్ అనమాట. అంటే మనకి ఎలాంటి విషయాల మీద ఇష్టం ఉంటుందో మనం స్వభావాన్ని బట్టి మనం అలాంటి విషయాలకి ఏ విధంగా అయితే ఆకర్షితులం అయిపోతామో, తాగుబోతుని తినేవాడు తినేవాడిని ఏ విధంగా అయితే ఆకర్షించి వాళ్ళ సాంగత్యంలో ఎలా ఉంటారో అలా కృత మహారాజు కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని పొందినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక ఉన్నతి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళని చూసి ఆకర్షితులు అవుతారు, వాళ్ళ సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇక్కడ కుమారగణం వచ్చినప్పుడు వాళ్ళని చూసి అంతగా ఆకర్షితులై ప్రభావితులై ఆయన లేచి నిలబడి ఆతృతగా వాళ్ళకి ఆహ్వానం తెలియచేయాలి అని ప్రయత్నం చేశారు. గౌరవాద్యంత్రిత సభ్యః ప్రశ్వయానత కందరః విధివత్ పూజయాం చక్రే బృహీతాద్యర్హణాసనాన్ ఋషులు శాస్త్ర విహితమైన ఆహ్వానము అంగీకరించి ఆసనములను గ్రహించినంతట వారి మహిమలచే ప్రభావితుడై పృథువు వెంటనే వంగి నమస్కరించి వారిని అర్చించెను. సో వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించారంట అంటే శాస్త్ర విహితంగా ఆహ్వానించారు. అంటే వాళ్ళకి ఆసనాలు ఇచ్చారు, ఆసనాలను గ్రహించమని చెప్పారు. సో ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఆసనాలను గ్రహించారో వెంటనే పృథువు వాళ్ళకి వంగి నమస్కారం చేయడం కూడా జరిగింది అనమాట. నెక్స్ట్, సనకాది కుమారగణం వైష్ణవ సాంప్రదాయమునకు పరంగా గురువులు పరంపరా గురువులు బ్రహ్మ సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము అనేది నాలుగు సాంప్రదాయములలో కుమార సాంప్రదాయము గురు శిష్య పరంపర సనకాదుల నుండి వచ్చుచున్నది. కనుక పృథువు సాంప్రదాయ ఆచార్యుల యెడ అత్యంత గౌరవమును కలిగి ఉండెను.
శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపినట్టు సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రై గురువును లేదా పరంపరాచార్యుని అచ్చము దేవుని వలనే గౌరవింపవలను. ఈ శ్లోకమున విధివత్ అను పదము ప్రధానమైనది, అనగా గురువును లేదా పరంపరాచార్యుని ఆహ్వానించుటలో పృథువుకు కూడా శాస్త్రోపదేశములే ఖచ్చితముగా పాటించెను. ఆచార్యుడు కనిపించినంతనే వంగి ఆయనకు నమస్కరించవలెను. పృథువు ఆ కార్యమును చక్కగా ఉనర్చెను. కనుకనే ప్రశ్రయనర్థ అను పదము ఇచ్చట ప్రయోగించబడినది, అనగా వినయముతో అతడు కుమారగణము ఎదుట మ్రోకరిల్లెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాధవి. సో మామూలుగా మనము వైష్ణవులు ఎప్పుడైనా ఇంకొకళ్ళ వైష్ణవులను కలిసినప్పుడు రోడ్డు మీద అయితే దండవత్ ప్రణామం చెయ్యరు, కానీ రోడ్డు మీద అయితే దండవత్ ప్రణామాన్ని నోటితో చెప్తారు, వంగి నమస్కారం చేస్తారు. అదే వైష్ణవుడు కొంచెం క్లోజ్ ప్లేస్లో కలిసినప్పుడు లేకపోతే ఇంట్లో కలిసినప్పుడు ఏం చేస్తారు వెంటనే అంటే దండవత్ ప్రణామం చేసేస్తారు. ఒక వైష్ణవుడు ఇంకో వైష్ణవుని కలిసినప్పుడు చేసే పని సో దండవత్ ప్రణామం చేసేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ పృథు మహారాజు కూడా ఒక గొప్ప వైష్ణవుడు, వచ్చిన వాళ్ళు కూడా వైష్ణవుడు. సో వాళ్ళకి ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగానే ఈయన కూడా గౌరవించారు. ఆయన కూర్చోబెట్టారు, వాళ్ళకి దండవత్ ప్రణామం చేసేసారు, సో నమస్కారం చేశారు, వంగి మరి తల వంచి నమస్కారం చేసేసారు. సో ఇది రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి వైష్ణవుడు వైష్ణవుడికి నమస్కారం చేసేటువంటిది, ఇంకొకటి కుమారగణం అనేటువంటి వాళ్ళు కూడా ఒక పరంపరని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ విధంగా అయితే బ్రహ్మ పరంపర ఎలా ఉందో అలానే బ్రహ్మ పరంపర, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం ఎలా ఉందో కుమార సాంప్రదాయం కూడా ఉంది. కుమార సాంప్రదాయం కూడా కుమారగణం వల్లనే వచ్చింది. అయితే ఈ కుమారగణం కూడా డైరెక్ట్గా భగవంతుడి నుంచి జ్ఞానం పొందినటువంటి వాళ్ళు. వీళ్ళేమి బ్రహ్మ ఏ విధంగా లేకపోతే లక్ష్మీదేవి ఏ విధంగా అయితే భగవంతుడి నుంచి జ్ఞానం పొందిందో అలానే కుమారగణం కూడా భగవంతుడి నుంచి జ్ఞానం పొందినటువంటి వాళ్ళు. కాబట్టి కుమార సాంప్రదాయం కూడా ఉంది. కాబట్టి కుమార సాంప్రదాయం అంటే కుమార పరంపరలో వీళ్ళు ఆది గురువులు. సో అందుకనే వీళ్ళను గురువులుగా కూడా అంగీకరించడం అనేది జరిగింది. వీళ్ళను గురువులుగా కూడా ప్రథమ మహారాజు నమస్కరించడం అనేది జరిగింది, గురువులుగా భావించి కూడా నమస్కరించడం అనేది జరిగింది. అయితే యశప్రసాద సారీ సాక్షాత్ ధరిత్రేణ సమస్త శాస్త్రై అని అన్నారు. అంటే ఇక్కడ మనం మామూలుగా గుర్వాష్టకంలో కూడా మనం ఈ శ్లోకాన్ని పాడతాం, సాక్షాత్ ధరిత్రేణ సమస్త శాస్త్రే. అంటే మనము గురువుకి కనుక నమస్కారం చేస్తే అది దేవదేవుడికి నమస్కారం చేసినట్టు. సో ఆ విధంగా కూడా ఈయన గురువుకి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవాన్ని ప్రథమ మహారాజు ఈ యొక్క కుమార గణానికి చేయడం అనేది జరిగింది. ఆచరణమానయన్నివ హరే కృష్ణ ప్రభుజీ. అటు పిమ్మట ఆ రాజు సనకాదుల కాళ్ళు కడిగిన నీళ్లను శిరోజములపై చల్లుకొనెను. ఆదర్శనీయుడగు అతడు ఆధ్యాత్మికోన్నతిని మడసిన మహనీయులను ఏ విధముగా ఆహ్వానించవలెనో అట్టి తన ఆచరణ ద్వారా చూపెను. వచ్చినటువంటి వాళ్ళకి కాళ్ళు కూడా కడిగి ఆ నీళ్లను శిరోజాలపై చల్లుకున్నారు. నారదుడు వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు అలానే చేశారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అసలు 16,000 మందిని పెళ్లి చేసుకొని అసలు ఏ విధంగా ఆయన భౌతికంగా సంసారాన్ని గడుపుతున్నారో చూడాలి అని చెప్పేసి నారదుడికి ఒక ఉత్సాహం. సో అందుకనే నారదుడు ఏం చేశారంటే ఈయన పరీక్షిద్దాం, ఈయన ఎక్కడున్నారు, ఈయన ఏం చేస్తున్నారు, భార్యలతోటి ఎలా ఉన్నారు, పిల్లలతోటి ఎలా ఉన్నారు, ఈయన దేవాది దేవుడు కదా, సరే మరి 16,000 మందితోటి ఎలా ఉన్నారు అనేటువంటి విషయం చూడడం కోసం నారదుడు వచ్చినప్పుడు నారదుడు మొదటగా ఈయన రుక్మిణీదేవి మందిరానికి వెళ్తారు. సో రుక్మిణీదేవి మందిరంలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉంటారు, ఆయన సేవలు పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే నారదుని చూశారో వెంటనే లేచి శ్రీకృష్ణ భగవానుడు నారదుని ఆహ్వానించి ఆయన్ని కూడా కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆయన కాళ్ళకు కడిగినటువంటి నీళ్ళను తల మీద చల్లుకుంటారు శ్రీకృష్ణ భగవానుడు. సో అంటే నారదుడు ఎంత గొప్పవాడో చూడండి, ఒక భక్తుడిగా అయ్యుండి ఒక భక్తుడి యొక్క పాదాలను కడిగి
ఆ పాదాల కడిగినటువంటి నీళ్లను తల మీద చల్లుకుంటారు అంటే భగవంతుడు భక్తులకి ఎంత విలువిస్తారు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు చూడండి. ఇంకొకటి ఏమిటి అని అంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా సాంప్రదాయం నేర్పాలి. మళ్ళీ మనం అందరం కూడా కృష్ణుడిని చూసి ఒక బ్రాహ్మణుడు ఒక సాధువు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం మనందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలబడడం కోసం కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు ఇలాంటి లీలలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఏదైతే ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా చేశారో అదే విధంగా ఈయన కూడా ఆ సనకాదులు వచ్చినప్పుడు వాళ్ళను కూడా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లని తన తలపైన చల్లుకొని ఆ ఆదర్శనీయుడు అతడు ఆధ్యాత్మిక ఉన్నతిని పడిచినటువంటి మహనీయులను ఏ విధంగా ఆహ్వానించవలను అట్టి తన ఆచరణ ద్వారా చూపెను అంటే ఉదాహరణగా నిలబడ్డారనమాట. పుర మహారాజు కూడా ఒక గొప్ప పురుషులు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతిని పడిచినటువంటి పురుషులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని ఆహ్వానించాలి, ఏ విధంగా గౌరవించాలి అనేటువంటిది మనకి ఈయన ఉదాహరణగా మనకి తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. భాష్యం: ఆపని ఆచరి ప్రభు జీవేరే శిఖాయ అని చైతన్య మహాప్రభువు పలికిరి. ఆచార్యునిగా శ్రీ చైతన్య మహాప్రభు తమ జీవితమున ఏది బోధించిరో దానిని స్వయముగా ఆచరించి ఉండిరి. భక్తునిగా ఆయన ప్రచారము కావించినప్పుడు పలువురు మహానుభావులు ఆయనను శ్రీకృష్ణుని అవతారముగా గుర్తించినను తనను అవతారముగా సంబోధించుటను ఆయన అంగీకరించలేదు. ఎవరేని కృష్ణుని అవతారమైనప్పటికీ లేదా దేవదేవునిచే ప్రత్యేకముగా శక్తి ప్రదానము కావింపబడినప్పటికీ తనను అవతారమని అతడు ప్రచారము చేసుకొనరాదు. కాలక్రమమున ప్రజలే సత్యమును అప్రయత్నముగా అంగీకరింతురు. మృదువు ఆదర్శనీయుడుగా వైష్ణవరాజు కనుక అతడు సనకాదుల వంటి సాధు పురుషులను ఏ విధముగా ఆహ్వానించవలను గౌరవించవలను తన ప్రవర్తన ద్వారా ఇతరులకు బోధించను. సాధు పురుషుడు ఇంటికి అరుదించినప్పుడు గృహస్థుడు ఆయన పాదములను కడిగి ఆ జలమును తన శిరముపైనను మరి ఇంటిలోనున్న అందరిపైనను చిలకరించుట వైదిక సంప్రదాయము. జనసామాన్యమునకు ఆదర్శనీయుడగు బోధకుడైనందున మృదు మహారాజు దానిని ఆచరించను. హరే కృష్ణ. మహారాజు కూడా భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. చైతన్య మహాప్రభువు కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అవతరించారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అవతరించినప్పటికీ కూడా ఆయన ఏదైతే బోధనలు చేశారో, ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి అనేటువంటి బోధనలు చేశారో, కృష్ణ భక్తిని ప్రచారం చేయటంలో ఏదైతే ఆ ఒక వైష్ణవుడు ఉండాలి అనేటువంటి విషయాలను చెప్పారో ఆయన కూడా అలా ఉండి చూపించారు. అంటే ఏది ప్రచారం చేశారో అది ఆచరించి కూడా చూపించారు. సో అయితే ఒక భక్తుడుగానే ఆయన ఉన్నారు. సో చైతన్య మహాప్రభు కూడా ఒక భక్తుడు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. అంటే ఎందుకు చేశారు ఇలా అంటే ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటిది ఆయన చేసి చూపించారు. ఆయన చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన చూసి ఆచరిస్తారు కాబట్టి. అంతేగాని నేను కృష్ణుణ్ణి, స్వయంగా నేనే ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నేను ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావనలో ఆయన లేరు. ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఒక ఆయన భగవంతుడి అవతారమే అయినా కానీ నేను అవతారాన్ని అని చెప్పుకొని తిరగరు. అలానే శ్రీ చైతన్య మహాప్రభువు కూడా నేను అవతారాన్ని అని చెప్పుకొని తిరగలేదు కాబట్టి నేను ఒక భక్తుడిని అని చెప్పుకొని తిరిగారు. భక్తుడుగానే ఆయన కర్మలన్నీ చేశారు. భక్తుడు ఒక ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఒక ఆదర్శనీయంగా మనందరికీ కూడా తెలియజేశారు. సో ఇక్కడ ప్రథమ మహారాజు కూడా మరి సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా ఆయన చూసి ప్రభావితులైతారు కాబట్టి అలా ప్రభావితులయ్యేటువంటి వాళ్ళ కోసం ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఈయన కూడా వచ్చినటువంటి సనకాదుమునులు గౌరవించి వాళ్ళను కూడా ఏ విధంగా ఆహ్వానించాలో అలా ఆహ్వానించారు. కాటకాసన ఆసీనాన్ స్వదిష్ణేష్విహ పావకాన్ శ్రద్ధా సంయమ సంయుక్తః ప్రీతః ప్రాహ భావాగ్రజాన్ హరే కృష్ణ ప్రభు. పరమశివునికి అగ్రజులైన ఆ నలుగురు ఋషులు హేమ సింహాసనముపై ఆసీనులైనప్పుడు పీఠముపై జ్వలించు అగ్నివలె గోచరించిరి. పిమ్మట రుద్ మహారాజు పరమ శాంతముగను మరియు వారి ఎడ గౌరవంతోను గొప్ప సంయమ మనముతోను ఇట్లు పలకన ఆరంభించాను.
సో ఇక్కడ పరమశివుడికి అగ్రజులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే పరమశివుడి కంటే పెద్దవాళ్ళు వీళ్ళు. పరమశివుడికి, పరమశివుడు కూడా బ్రహ్మ నుంచి వచ్చారు, మరి వీళ్ళు కూడా బ్రహ్మ నుంచి వచ్చాడు కాబట్టి పరమశివుడికి బ్రదర్స్ అన్నమాట వీళ్ళు. సో అలాంటప్పుడు వీళ్ళని, అందుకనే వీళ్ళని ఏం చేశారు అని అంటే వీళ్ళని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. సో సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఎలా కనిపిస్తుంది అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి తేజస్సు ఎలా ఉందంటే ఒక అగ్ని, అగ్నికి కనుక ఎలా అయితే తేజస్సు ఉంటుందో అలా కనీసం ఆ సింహాసనం మీద ఒక అగ్నిని కూర్చోబెట్టినట్లు ఒక కంపారిజన్ లో చెప్పారన్నమాట. అంటే అంత తేజస్సు ఉంది వాళ్ళకి. అలా తేజస్సు కలిగినటువంటి వాళ్ళని చూస్తూ పృథమహారాజు మాట్లాడడం మొదలుపెట్టారు. భాష్యము. కుమారగణము ఇందులో శివునికి అగ్రజులుగా వర్ణింపబడిని. సనకాదులు బ్రహ్మదేవుని దేహము నుండి జన్మించినప్పుడు వివాహము చేసుకుని ప్రజాభివృద్ధి కావింపుమని వారిని అర్థించుట జరిగెను. సృష్ట్యారంభమున ప్రజాభివృద్ధి యొక్క అవసరము అధికముగా ఉండినందున బ్రహ్మదేవుడు వరుసగా పుత్రులను సృష్టించి ప్రజాభివృద్ధి నీ కావించుమని వారిని ఆదేశించను. కానీ కుమారగణమును ఆ విధముగా అర్థించినప్పుడు వారు దానికి నిరాకరించరి. వారు ఆ జన్మ బ్రహ్మచారులుగా నిలిచి పూర్తిగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తులు కాగూరిది. కనుకనే వారు నైష్టిక బ్రహ్మచారులని, అంటే ఎన్నడూను వివాహము చేసుకొనని వారని భావము పిలువబడిరి. వారు వివాహము చేసుకొనుటకు నిరాకరించినందున బ్రహ్మ మిగుల కుపితుడు కాగా అతని కన్నులు ఎర్రబారెను. అప్పుడతని భృకుటి నుండి శివుడు రుద్రుడు ప్రకటమయ్యను. కనుకనే రోదగణము రుద్రయని తెలపబడును. శివుడు కూడా ఒక సాంప్రదాయమును కలిగి ఉన్నాడు, దానికే రుద్ర సాంప్రదాయమని పేరు. ఆ సాంప్రదాయములోని వారు కూడా వైష్ణవులే. హరే కృష్ణ ప్రభు. కుమారగుణము శివుడికి అగ్రజులు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఎప్పుడైతే కుమారగుణాన్ని ఆవిర్భవించారో, యాక్చువల్ గా ప్రజోత్పత్తి చేయటం అనేటువంటిది బ్రహ్మ యొక్క ఉద్దేశం. అందుకే ఆయన బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి డ్యూటీ అది. సో అందులో భాగంగానే కుమారగణాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో కుమారగణాన్ని సృష్టించిన తర్వాత కుమారగణానికి సరే ప్రజోత్పత్తి చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కుమారగణము, మేము ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండిపోతాం, నైష్టిక బ్రహ్మచారులుగా ఉండిపోతాం, మాకు సంసారం వద్దు, మేము భగవంతుని యొక్క భక్తిలోనే ఉండిపోతాము, మేము ఈ భౌతిక కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయి మళ్ళీ మేము ఇక్కడ బందీలం అయిపోవాలని మేము అనుకోవట్లేదు, మేము ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి, అందుకని మాకు ఇది వద్దు అని చెప్పేసి అన్నప్పుడు బ్రహ్మదేవుడికి కోపం వస్తుంది. సో బ్రహ్మదేవుడికి ఉద్దేశం ఏంటి అంటే, తండ్రి మాటని ఆలకించినటువంటి పుత్రులు ఉన్నప్పుడు మరి తండ్రికి కోపం రావడం అనేది సహజం. సో అందుకనే బ్రహ్మదేవుడు కోపపడతారు. సో మీరు మీ యొక్క మెయిన్ ఉద్దేశం నేను కోరుకున్నట్లుగా చేయడం, తండ్రి చెప్పినట్లుగా పిల్లలు నడవాలి, కానీ మీరు నడవడం లేదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు కుమారగణం మీద కోపాన్ని చూపిస్తారు. కానీ ఆ కోపాన్ని చూపించినా కానీ కుమారగణం ఏమి ఒప్పుకోలేదు. ఆ కోపం నుంచి ఉద్భవించినటువంటి ఆయన రుద్రుడు, అందుకనే రుద్రుడికి కోపం ఎక్కువగా ఉంటుంది. సో అయితే రుద్రుడు అంటే కుమారగణానికి అగ్రజుడు అని ఎందుకు అన్నారు రుద్రుడిని అని అంటే ఈయన అనమాట, ఇందుకే అనమాట. అందుకనే రుద్రుడు కూడా ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఏ విధంగా అయితే కుమారగణం కూడా వాళ్ళ పరంపరను ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేశారో అదేవిధంగా రుద్ర సాంప్రదాయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రుద్రుడికి కూడా కృష్ణుడి నుంచి స్వయంగా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, అందుకనే రుద్ర సాంప్రదాయం కూడా ఉంది. రుద్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వైష్ణవులే. సో రుద్ర సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వైష్ణవులే. సో ఇంకా మరి పృథ మహారాజు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దామండి. పృథుర్వాచ అహో ఆచరితం కిం మే మంగళం మంగళాయ యస్య వో దర్శనం హ్యాసీత్ దుర్దర్శనాం చ యోగిభిః. రమ్యమాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ.
అరే భృగు మహారాజు పలికెను, మంగళ స్వరూపుల ఋషులారా, యోగులకు సైతం మీ దర్శనము మిగులు దుర్లభము. నిజమునకు మీరు అరుదుగా గోచరింతురు. నీ నెట్టి పుణ్యము చేసితునో ఎరుగును గాని ఎటువంటి ప్రయాస లేకనే మీరు నాకు దర్శనమొసగి నన్ను అనుగ్రహించి. హరే కృష్ణ. సో సనకాది మునుల దర్శనం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి దర్శనం కాదు. సో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి వ్యక్తుల యొక్క దర్శనం అనేటువంటిది మనకి కలగదు. మంగళస్వరూపులైనటువంటి ఋషులుగా ఆయన సంబోధించారు. అలాంటి యోగులకి కూడా, అంటే అన్ని రకాల సిద్ధులు సాధించినటువంటి యోగులకు కూడా మీలాంటి వాళ్ళ దర్శనం కాదు. కానీ మరి నేనేం పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు, నాకు అంత అర్హత లేకపోయినా కానీ మీలాంటి వాళ్ళ గొప్ప యొక్క దర్శనం నాకు దొరికింది అని చెప్పేసి, అంటే దానికి కారణం నా క్వాలిఫికేషన్ కాదు, మీరు నన్ను అనుగ్రహించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నాకున్నటువంటి అర్హత కాదు, మీరు నన్ను అనుగ్రహించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎవరైనా వ్యక్తులతో మాట్లాడినప్పుడు, మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే గొప్పవాళ్ళు, ముందు మన గొప్పలు చెప్పుకోవడం కాదు, సో ముందు వాళ్ళ గొప్పలను ప్రశంసించాలి. సో అదే ఇక్కడ ప్రథమ మహారాజు కూడా చేస్తున్నారు. మన ఇంటికి కూడా వస్తుంటారు కదండి, చుట్టాలు వస్తుంటారు కదా. సో మనం మన గొప్పలు చెప్పుకోవడం కాకుండా వాళ్ళ గొప్పలను ప్రశంసిస్తే అది కరెక్ట్గా వాళ్ళని ఆహ్వానించినటువంటి విధానం అవుతుంది. భాష్యం. ఆధ్యాత్మిక జీవన పురోగతికి దోహదపడు ఏదేని అసాధారణమగు విషయము జరిగినప్పుడు అది అజ్ఞాన సుకృతి అజ్ఞాతమగు పుణ్యము వలనే సంభవించిందని తెలుసుకొనవలను. దేవదేవుని లేదా అతని విశుద్ధ భక్తుని ప్రత్యక్షముగా చూడగలుగుటకు సామాన్యమగు సంఘటన కాదు. ఒకవేళ అట్టిదే జరిగినప్పుడు అది గత పుణ్యం వల్ల వనగూడినదని తెలుసుకొనవలను. ఈ విషయం భగవద్గీత 7.28 నందు ఏషాం తత్వగతం పాపం జననాం పుణ్యకర్మణ అని ధృవీకరించబడింది. సమస్త పాప ఫలం నుండి విడబడి కేవలం పుణ్యకర్మల ఎందే లగ్నమైన వాడు భక్తియుత సేవలో నెలకొనగలడు. మృదు మహారాజు జీవితం పుణ్యభరితమే అయినప్పటికీ తన కెట్లు జనకాదులు దర్శనం అయ్యేనో అని అతడు ఆశ్చర్యపడెను. తానెట్టి పుణ్యము చేసినో అతడు ఊహింపజాలకపోయెను. అతని నమ్రతకు వినయమునకు అది చిహ్నము వంటిది. అతని జీవితం ఎంత పుణ్యభరితముగా విష్ణు భగవానుడు కూడా అతని చూడనిదంచి మున్మందు జనకాదులు దర్శనం సైతం కలగగలదని భవిష్యత్తు కలిగను. హరే కృష్ణ. హరే కృష్ణ. యాక్చువల్గా చూడండి, ప్రథమ మహారాజు ఏమి సామాన్యమైనటువంటి వాడు కాదు. ప్రథమ మహారాజు చాలా గొప్ప భక్తుడు. ఆయన అన్ని కూడా పుణ్యకార్యాలే చేశారు, ఏది కూడా పాపకార్యం చేయలేదు. ఇంకా ఈవెన్ మీరు చూస్తే 100వ అశ్వమేధ యజ్ఞం ఆపినా కానీ అది పుణ్యకార్యమే. ఎందుకంటే ఆయన యజ్ఞం సఫలం కాకపోయినా కానీ సఫలం కాకుండా ఉండడం కోసం వెనకాల ఉన్నటువంటి లక్ష్యం కూడా ఏమిటి అని అంటే, ప్రజలందరూ కూడా ధర్మయుతులుగా ఉండాలి అనేటువంటిది ఒక కారణం. అంటే ఆయన ఏం చేసినా, ఒక పని ఆపినా ఒక పని చేసినా కానీ అది పుణ్యమే, అది పుణ్యకార్యమే చేశారు, గొప్ప కార్యమే చేశారు. మరి అలాంటి వ్యక్తి, ఎప్పుడు పుణ్యాలు చేసేటువంటి వ్యక్తి కూడా, మరి ఆయన ఎప్పుడైతే సనకాదులు దర్శనం ఇచ్చారో వాళ్ళు దర్శనం ఇవ్వడానికి నాలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో నాకు తెలియడం లేదు, కానీ మీరు నాకు దర్శనం ఇచ్చారు అంటే మీరు నాయుడు అనుగ్రహించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా అయితే పురం మహారాజు ఎంత గొప్పవాడు అని అంటే, స్వయంగా విష్ణు భగవానుడే ప్రత్యక్షమయ్యారు. యజ్ఞం సంపూర్తి కాకపోయినా కానీ విష్ణు భగవానుడే ప్రత్యక్షమయ్యి ఆయన విష్ణు భగవానుడు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడలేదు. ప్రథమ మహారాజు సాంగత్యంలోనే ఉండాలి అని కోరుకున్నారు. అందుకనే చాలాసేపు వరకు అక్కడే ఉంటారు, వెళ్ళిపోరు. సో వెళ్ళిపోకుండా అక్కడే ఉంటారు. అంతే, మరి స్వయంగా భగవానుడే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరనే చాలాసేపు ఉండాలి అని కోరుకున్నారు. ఆయన తిరిగి వెళ్ళడానికి కూడా బాధపడతారు, వెళ్ళడానికి ఇష్టం లేక బాధపడతారు. సో అలాంటి ఒక గొప్ప భక్తుడు ప్రథమ మహారాజు అయ్యుండి కూడా సనకాది మునులు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఇంకా ప్రదర్శించారు. సో ఏది అంటే, మీలాంటి వాళ్ళ దర్శనం నాకు దొరకడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. నేనేదో అజ్ఞాత సుకృతి ఏదో చేసుకుని ఉంటాను, అంటే నాకు తెలియకుండా నేను ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను, ఆ పుణ్య ఫలితంగా మీరు నాకు దర్శనం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇంతస్య దుర్లభతరం శివో విష్ణుశ్చ సానుగః. రాధారాణి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ.
ఎవని ఏడ బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులగుదురో అతడు ఇహపరములలో దుర్లభమగు దేనినైనను సాధించగలడు. అంతేగాక బ్రాహ్మణులను వైష్ణవులను అనుసరించినటువంటి మంగళకరుడకు శివుడు మరియు విష్ణు భగవానుని అనుగ్రహము కూడా అతడు బడేను. ఓకే, సో బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులు అవుతారో, ఎవరి వల్ల బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులు అవుతారో, అలాంటి బ్రాహ్మణులు వైష్ణవులు అలాంటి బ్రాహ్మణులు వైష్ణవులని ప్రసన్నం చేయటమే కాకుండా శివుడు విష్ణువుతోటి కూడా అనుగ్రహాన్ని పొందుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన వచ్చినటువంటి ఇప్పుడు వీళ్ళని ప్రసన్నం చేస్తున్నారు కదా, సో వీళ్ళకి భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. చదవండి మాట. బ్రాహ్మణులు వైష్ణవులు సమస్త సన్మంగళుడు విష్ణు భగవాన్ని మోయినటువంటి వారు వారు దీన్ని గురించి బ్రహ్మ సంహిత 5.30 ఎందు ఇట్లు ధృవపరపబడినది. ప్రేమాంజన చర్చిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయే శ్లోకయంతి యం శ్యామ సుందర మచింత గుణస్వరూపం గోవిందమాది పురుషం సమహాం భజామి. దేవదేవుడు గోవిందుని ఎడగల అత్యంత ప్రేమ వలన భక్తులు తమ హృదయములలో ఎల్లప్పుడూ అతన్ని మోయిచుందురు. భగవంతుడు ఎల్లరి హృదయములలో ఉండనే ఉన్నాడు. అయినను వైష్ణవులు మరియు బ్రాహ్మణులు అతన్ని వాస్తవంగా నెరుగగలిగి ఎల్లప్పుడూ పారవశ్యంతో గాంచిచుందురు. కనుకనే బ్రాహ్మణులు వైష్ణవులు విష్ణువును ఎల్లప్పుడూ మోయివారై ఉన్నారు. వారెచ్చటికి జనినను విష్ణువు శివుడు మరియు విష్ణు భక్తులు వారి వెంట చన్నదురు. సనకాదులు బ్రాహ్మణులు వారిప్పుడు పృథుమహారాజు ప్రసాదమున దర్శన మొసగిరి. కనుక విష్ణు భగవానుడు మరియు అతని భక్తుడు సహజముగానే అచట ఉన్నట్టయినది. సారాంశం ఏమనగా, ఎవని ఎడ నేనను బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులైనప్పుడు విష్ణు భగవానుడు కూడా ప్రసన్నుడవును. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద అనుచు గురువాష్టకంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు దీని ధృవపరిచిరి. బ్రాహ్మణుడు మరియు వైష్ణవుడు కూడా ఇటువంటి అయినటువంటి గురువును ప్రసన్న చేయట ద్వారా మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ని సైతం ప్రసన్నుని చేయగలడు. ఇక భగవంతుడే ప్రసన్నుడైనచో ఇహపరముల యందు అతడు సాధించవలసినది ఏది ఉండదు. హరే కృష్ణ. ఓకే, మామూలుగా ప్రతి 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 మనిషిలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. అయితే మనం అందరం పరమాత్మను చూడలేము, మనలో ఉన్నటువంటి భగవంతుడిని మనము దర్శనం చేసుకోలేము. కానీ బ్రాహ్మణులు వైష్ణవులు సాధు పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుణ్ణి అనుభూతం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళు భగవంతుని చూడగలరు. సో భగవంతుడితో ముఖాముఖి దర్శనం చేసుకుని మాట్లాడను కూడా మాట్లాడగలరు. అందుకనే వాళ్ళు అంత గొప్ప వైష్ణవులు కాబట్టి, సో వాళ్ళతోటి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళని వాళ్ళ వెంట మిగిలినటువంటి వైష్ణవులు కూడా తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు గురు మహారాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి చాలా మంది వైష్ణవులు ఆయనతో పాటు తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కడైతే శుద్ధ వైష్ణవులు ఉంటారో అక్కడ భగవంతుడు కూడా ఉంటారు. మనందరితో పాటు ఉంటారు కానీ మనం రియలైజ్ అవ్వలేము, కానీ వాళ్ళు రియలైజ్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ మనకి ప్రసన్నులు అయ్యారంటే, మన ఎడ ప్రసన్నులు అయ్యారు అంటే, వాళ్ళతో ఉన్నటువంటి భగవానుడు కూడా మనతో ప్రసన్నతను చూపిస్తారు, భగవంతుడి యొక్క కరుణ కూడా మనకి దొరుకుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనం విశ్వప్రసాద భగవత్ ప్రసాదే అంటాం. అంటే భగవంతుడికి ఎలా అర్చిస్తామంటే అలానే మన గురువును కూడా అర్చించాలి, వైష్ణవుని కూడా అర్చించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వైష్ణవ ఆరాధన ఏదైతే ఉందో అది భగవంతుడి ఆరాధనకి భిన్నమైనది కాదు. భగవంతుడిని ఏ విధంగా ఆరాధించాలో అదే విధంగా వైష్ణవుని కూడా ఆరాధించాలి, ప్రత్యేకించి గురువుని. అలా చేస్తే అది ఆ ఆరాధన భగవంతుడికి చేరుతుంది. మళ్ళీ మళ్ళీ వైష్ణవుడు మనకిచ్చేటువంటి ప్రసన్నత, వైష్ణవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉంటుందో అది కూడా భగవంతుడు మనకిచ్చినట్టు. అంటే మనం భగవంతుణ్ణి నుంచి పొందాల్సినటువంటి నాలెడ్జ్ని పరంపరలో వైష్ణవుల ద్వారా ఎలా పొందుతున్నామో, భగవంతుడికి మనం తెలపాల్సినటువంటి థ్యాంక్స్ కూడా పరంపర ద్వారానే, గురువు ద్వారానే మనం భగవంతుడి దగ్గరికి తెలియజేయాలి. నెక్స్ట్ 9వ శ్లోకం. నైవ లక్ష్యతే లోకో లోకాన్ పర్యటతోపియాన్ యథా సర్వ దృశ్యం సర్వ
ఆత్మానం ఏ అశ్య ఆత్మానం ఏ అశ్య హేతవ ఆత్మానం అస్య హేతవ అనుపమ మాట చూడండి. హరే కృష్ణ ప్రభు. పృథువు ఇంకను ఇట్లు పలికెను, ఎల్లరి హృదయములలో సాక్షి మాత్రునిగా నిలిచి ఉన్నప్పటికీ పరమాత్మను తెలియచాలని రీతి మీరు సమస్త లోకాలలో పర్యటించుచున్నాను. జనులు మిమ్మెరుగు జాలరు, బ్రహ్మ రుద్రులు కూడా పరమాత్మ నెరుగు జాలరు. ఓకే, సో సాక్షిగా పరమాత్మ రూపంలో భగవానుడు అందరి హృదయంలో ఉన్నా కానీ అంటే పరమాత్మని మనకి తెలియనటువంటి విధంగా, అంటే మనతో పాటు పరమాత్మ ఉన్నా కానీ మనం పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం కదా, అదే విధంగా మీరు సమస్త లోకాలు పర్యటిస్తున్నా కానీ మిమ్మల్ని కూడా బ్రహ్మరుద్రులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. భాష్యం. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందు ముహ్యంతి యత్సారయః యతు యత్సూరయః అని చెప్పబడినది. బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు చంద్రుడు వంటి గొప్ప దేవతలే కొన్ని మార్లు దేవదేవుని ఎరుగుటలో భ్రమకు గురి ఎగుదురు. శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకమున ఉన్నప్పుడు బ్రహ్మ మరియు ఇంద్రుడు అతని విషయమున పొరబడుట జరిగినది. అయినచో పరతత్వముకు దేవదేవుని నిరాకారుడనుచు భావించినది యోగులను గూర్చి జ్ఞానులను గూర్చి వేరుగా తెలుపదేమున్నది. అదే రీతిగా సనకాది కుమార గణము వంటి మహానుభావులు వైష్ణవులు కూడా సామాన్య జనులకు అగోచరులుగా ఉండరు. విశ్వమంతటను అన్ని లోకాలలో పర్యటించుచున్నను వారు జనులకు కానరారు. సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభువును చూడనేగినప్పుడు చంద్రశేఖర్ ఆచార్యుడు అతనిని గుర్తింపజాలకు పోయెను. సారాంశం ఏమనగా దేవదేవుడు ఎల్లరి హృదయములలో నిలిచి ఉన్నారు. అతని విశుద్ధ భక్తులకు వైష్ణవులు ప్రపంచమంతటను పర్యటించుచున్నారు. కానీ గుణ ప్రభావితులైన వారు ఈ జగత్తునకు కారణమైనట్టు దేవదేవుని గాని వైష్ణవులను గాని తెలుసుకొనజాలరు. కనుకనే చర్మ చక్షువులతో దేవదేవుని గాని వైష్ణవుని గాని మనుజుడు చూడజాలడని చెప్పబడినది. దానికై అతడు తన ఇంద్రియములను పవిత్రమనర్చుకొని కృష్ణ భక్తి భావనలో నిలవవలసి ఉండును. అప్పుడు అతడు భగవంతుడెవడో వైష్ణవుడెవడో క్రమముగా అవగతము చేసుకోనగలరు. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఏం చెప్తున్నారంటే, చివరికి దేవతలు బ్రహ్మ శివుడు కూడా భగవంతుడిని అర్థం చేసుకోవటంలో ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో అవతరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడేనా ఆయన నిజంగా భగవానుడేనా అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు బ్రహ్మ విమోహన లీలలో మనకి చేసి చూపించారు. బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుడు కృష్ణుడిని పరీక్షిస్తారు. అసలు ఏమిటినా ఇలా గోపబాలులతో ఆడుకుంటున్నారేంటి, మనమేమో శుద్ధిగా ఆయనకి అన్ని రకాల నైవేద్యాలు చేసి శుద్ధిగా ఉండి స్నానం చేసి వంట వండి భగవంతుడికి ఆఫర్ చేస్తుంటే కొంచెం కూడా ఎంగిలి కాకుండా చాలా జాగ్రత్త పడి ఇది చేస్తుంటే మరి కృష్ణుడేంటి గోపబాలుల ప్లేట్లలోంచి తీసుకొని తింటున్నారు, వాళ్ళతోటి కలిసి ఈ విధంగా ఆడుకుంటున్నారు. మరి ఒక భగవంతుడికి ఉండాల్సినటువంటి ఒక గొప్ప స్థితి స్థాయి ఇక్కడ చూపించట్లేదు. ఏంటి సామాన్యమైనటువంటి బాలుడుగా ఉన్నారేంటి, ఒకవేళ ఈయన భగవంతుడు కాడేమో, ఈయన కృష్ణుడు కాడేమో అని చెప్పేసి బ్రహ్మదేవుడు కృష్ణుడిని పరీక్షిస్తారు. అదే బ్రహ్మ విమోచన లీల. సో అయితే బ్రహ్మ విమోహన లీలలో మరి ఏం చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి గోప బాలుల్ని గోవుల్ని అన్నిటినీ కూడా బ్రహ్మదేవుడు ఒక క్షణం పాటు ఎత్తుకుని వెళ్ళిపోతారు మొత్తాన్ని. అంటే బ్రహ్మ లెక్క ప్రకారం ఒక క్షణం అంటే మనకు ఒక సంవత్సరం, అంటే ఒక సంవత్సరం పాటు ఈ గోపబాలు గోవులు ఎవరు ఉండరు ఇక్కడ. మరి ఈ పరిస్థితుల్లో కృష్ణుడు ఏం చేస్తారో చూద్దాం. ఒకవేళ కృష్ణుడు కనుక ఈ సిచ్యువేషన్ కనుక ఎదుర్కోగలిగితే ఈయన నిజంగా దేవాది దేవుడు అనేటువంటి విషయం నమ్మొచ్చు అని అనుకుంటారు. అందుకనే ఆ టైంలో కృష్ణుడు వీళ్ళందరిలా విస్తరిస్తారు. అంటే ఎంతమంది గోపబాలుల్ని ఆయన తీసుకెళ్ళిపోయారో, ఎన్ని గోవుల్ని ఆయన తీసుకెళ్ళిపోయారో, అన్ని గోవులుగా గోపబాలుగా ఆయన విస్తరించి వాళ్ళ ఇళ్లలో ఒక సంవత్సర కాలం పాటు ఈయన వాళ్ళకు పుత్రులుగా వాళ్ళ యొక్క గోవులుగా ఉండిపోతారు. సో ఇది తెలుసుకున్నటువంటి బ్రహ్మ ఎప్పుడైతే ఇదంతా తెలుసుకుంటారో అప్పుడు బ్రహ్మ కృష్ణుడి దగ్గరికి వచ్చేసి క్షమించమని కోరుకుంటారు. సో ఆయన చేసినటువంటి తప్పుకి క్షమాపణ కోరుకుంటారు. సో అప్పుడు కృష్ణుడి యొక్క గొప్పతనం అనేటువంటిది ఆయనకు అప్పుడు అర్థమవుతుంది. ఇది ఒక బ్రహ్మదేవుడు అంతటుడే భగవంతుణ్ణి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంద్రుడు కూడా అలానే చేశారు. ఇంద్రుడు కూడా గోవర్ధనగిరి పర్వతం
కృష్ణుడు ఎత్తినప్పుడు కూడా అలానే జరిగింది. సో ఇక్కడ ఎవరు నాకు ఇంద్రుడికి పూజలు ఎందుకు చేయట్లేదు, కృష్ణుడు చెప్పినటువంటి మాటలు ఎందుకు వింటున్నారు, గోవర్ధనగిరికి ఎందుకు పూజ చేయాలి అని చెప్పేసి ఇంద్రుడు తన ప్రతాపాన్ని చూపించినప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి నుంచి మరి బృందావన వాసులు మొత్తాన్ని కూడా రక్షించడం అనేది జరిగింది. అంటే ఆ విధంగా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అక్కడ కూడా చూపించాల్సి వచ్చింది. ఇంద్రుడికి కూడా ఆ భగవంతుణ్ణి గుర్తించడంలో విఫలుడయ్యాడు. సో ఆ విధంగా చూస్తే ఇంద్రుడు లాంటి వాడు, శివుడు లాంటి వాడు, బ్రహ్మ లాంటి వాళ్ళే భగవంతుణ్ణి గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భగవంతుని యొక్క గొప్పతనాన్ని, భగవంతుని ఒక మహిమలని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒక సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళు నిరాకారం నిరాకారమే భగవానుడు అని అనుకునేటువంటి వాళ్ళు, మరి ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. సో ఈ మాయ ప్రభావం మనకంటే కూడా మన మీద ఎక్కువగా ఉంటుంది, మరి దేవతల కంటే కూడా. మరి అలాంటప్పుడు దేవతలే ఇలా మాయలో పడిపోయినప్పుడు మరి మనుషులమైనటువంటి మనం మాయలో పడిపోవడంలో పెద్ద విశేషం ఏమి లేదు. అలా నిరాకారం నిరాకారం అనేటువంటి వాళ్ళని అననివ్వండి, వాళ్ళ మీద మనం జాలిపడాలి. అంతే ఆ జాలిపడి వాళ్ళకి కూడా ఏదో ఒకరోజు భగవంతుడు జ్ఞానం ఇవ్వాలి అని మనం కూడా ప్రార్థన చేయాలి. సో అలా మరి ఇంత జరిగినప్పుడు మరి ఇలానే వైష్ణవులు కూడా ఈ లోకం మొత్తం కూడా సంచరిస్తూ ఉంటారు. ఈ లోకం మొత్తం సంచరిస్తున్నటువంటి వైష్ణవులను చూసి కూడా సామాన్య మానవులు అర్థం చేసుకోవాలి, వీళ్ళు గొప్ప వైష్ణవులు, భగవంతుడి యొక్క ప్రతినిధులు, భగవంతుడు వీళ్ళతో ఉన్నారు, వీళ్ళు భగవంతుని ముఖాముఖి దర్శనం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో అర్థం చేసుకోక వైష్ణవులకు కూడా ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎవరు, వైష్ణవులు మనతో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనం పొందాల్సినటువంటి లాభాన్ని మనం పొందలేకపోతున్నాము. అందుకు కారణం మనం మనకున్నటువంటి మాయ ప్రభావం, మనకున్నటువంటి ఈ యొక్క మనం ఈ భౌతిక లోకంలో ఉండడం వల్ల మనం వాటన్నిటిని కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఇదంతా కూడా గుణప్రభావం అనేటువంటి విషయం చెప్తాను. అథనా అపితే ధన్యా పాదవో గృహమేధినః యద్గృహహ్యర్హ వర్యాంభూత్ ఎవని గృహమునకు సాధు పురుషులు అరుదెంతురో అతడు నిర్ధనుడైనను నిర్ధనుడైనను గృహాసక్తుడైనను మిక్కిలి ధన్యుడగును. మహోన్నతులకు అతిథులకు జలమును ఆసనమును స్వాగతమునకై పూజా ద్రవ్యములను అర్చించునట్టి యజమాని సేవకులు నిక్కముగా ధన్యులు. నిజమునకు ఆ గృహము కూడా ధన్యము కాగలదు. సాధువులు మామూలుగా సాధువులు అంటే ఇక్కడ భక్తులు అని అర్థం. సో భక్తులు ఎవరింటికైనా వస్తే ఆ ఇంట్లో వాళ్ళు చాలా అదృష్టవంతులై ఉంటారు, లేకపోతే భక్తులు సామాన్యంగా ఎవరిళ్ళకి వెళ్ళరు. సో ఒకవేళ ఎవరింటికన్నా భక్తులు వెళ్ళారు అని అంటే వాళ్ళకి ఎంత అదృష్టం ఉంటేనో తప్ప వాళ్ళు వెళ్ళరు. అట్లనే అందుకనే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం భక్తులు వాళ్ళు మన ఇంటికి రారు. సో మన ఇంటికి వచ్చారంటే భక్తులు మన ఇంటికి వచ్చి వెళ్ళారు అని అంటే అందులో మనకే చాలా మేలు జరుగుతుంది, వాళ్ళకి జరిగేదానికంటే మనకే ఎక్కువగా మేలు జరుగుతుంది. కాబట్టి భక్తుల్ని మనం ఆహ్వానించాలి, భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, జలము ఆసనము స్వాగతమునకై పూజా ద్రవ్యములను అర్పించినటువంటి యజమాని సేవకులు నిక్కముగా ధన్యులు అనేటువంటి విషయం చెప్తారు. సో ఇప్పుడు కృతమహారాజు ఇంటికి కూడా మరి వీళ్ళు వచ్చారు, సనక సనందాలు. సో కాబట్టి కృతమహారాజు కూడా చాలా ధన్యుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం గృహమేధులమే అయినా, ఒకవేళ మనం ఆల్రెడీ భౌతిక జీవితంలో బాగా కూరుకుపోయి ఉన్నా కానీ, ఒకవేళ మన ఇంటికి కనుక ఎవరైనా భక్తులు వస్తే మాత్రం అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు, అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము ఉద్ధరింపబడతాం ఆధ్యాత్మికంగా. చెప్పండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, మనిషి ధనవంతుడు కానిచో భౌతికముగా ప్రఖ్యాతి చెంది ఉండడు, అదేవిధముగా మనిషి అమిత గృహాసక్తుడైనచో ఆధ్యాత్మికముగా తేజోహీనుడై ఉండును. అయినను సాధు మహాత్ములు నిర్ధనుని ఇంటికైనను గృహాసక్తుని ఇంటికైనను వెడల సిద్ధపడి ఉందురు. అదే జరిగినప్పుడు సాధు పురుషునికి
పాద ప్రక్షాళన కొరకు జలమును ఆసనమును ఆహ్వానమునకై పూజా ద్రవ్యములను అర్చించగలిగిన కారణమున ఇంటి యజమాని సేవకులు ధన్యులగుదురు. సారాంశం ఏమనగా, మనిషి అనామకుడైనను సాధు పురుషుడు అతని గృహమున కేగినచో ఆయన అనుగ్రహం వలన ధన్యుడగును. కనుక గృహస్థుడు సాధు పురుషులను ఇంటికి ఆహ్వానించి వారి ఆశీర్వాదములను పొందుట వైదిక పద్ధతి. భారతదేశమున ఈ పద్ధతి ఇంకనూ కొనసాగుచున్నది. కనుక సాధు మహాత్ములు ఎతడ కేగినను గృహస్థులే వారికి ఆతిథ్యం ఒసుగుదురు. దానికి ఫలముగా వారు ఆధ్యాత్మిక జ్ఞానమును బడయుటకు అవకాశమును పొందుదురు. కనుక ఆధ్యాత్మిక జీవన విలువ నిరుగునట్టి గృహస్థులను అనుగ్రహించుటకే సర్వత్రా పర్యటించుట సన్యాసి యొక్క ధర్మము. అందులో సాధువులు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఏదో జస్ట్ తినడానికి మాత్రమే వెళ్ళరు. మనం కూడా గృహస్థులు జనరల్ గా వాళ్ళు గృహస్థుల ఇంటికే వెళ్తారు. సో గృహస్థుల ఇంటికి ఎందుకు వెళ్తారంటే, గృహస్థులు వాళ్ళందరూ కూడా భౌతిక జీవితంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళని భౌతిక జీవితం నుంచి ఉద్ధరించడం అనేటువంటి సాధు మహాత్ముల యొక్క ఉద్దేశం. అందుకని బాగా గృహమేదిగా ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి లాభం కలుగుతుంది అన్నమాట. అందుకని వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళినాకనే ఎక్కువసేపు ఉండరు. సో చాలా తక్కువ సమయం ఉంటారు, చాలా తక్కువగా ఆహారం తీసుకుంటారు. వాళ్ళకు ఉపదేశాలు ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఉపదేశాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా చూడండి, నారదుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఉపదేశం ఇచ్చి వస్తారు. సో అలానే ఇప్పుడు నారదుడు కూడా దాసిపుత్రుడుగా ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చినటువంటి సాధువులు కూడా నారదుడు తల్లికి ఉపదేశాలు ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఈవెన్ నారదుడు కూడా ఇప్పుడు మన హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నారదుడు ప్రహ్లాదుడి తల్లి దగ్గరికి వెళ్తారు. సో తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రహ్లాదుడి తల్లికి కూడా అలానే ఉపదేశాలు ఇచ్చారు. వీటన్నిటి వల్ల సాధువులని ఆతిథ్యం ఇవ్వడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అని అంటే, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు తెలియజేస్తారు. దానివల్ల మనం ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు ప్రహ్లాదుడు తల్లి గర్భిణి ఆ సమయంలో, అందుకనే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు అయిపోయాడు. సో ప్రహ్లాదుడు అందుకనే అంటారు, నువ్వు ప్రహ్లాదుడు చాలా చిన్న వయసులో వాడే అయినా కానీ ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంది అని అంటే, ఆయన కడుపులో ఉన్నప్పుడే నారదుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు కాబట్టి. సో అది సాధు పురుషుడు మన వలన చూపించేటువంటి కరుణాది. గృహస్థులందరూ ధనవంతులు కారనియు సదా శిష్య సమేతులై యుండు సాధు పురుషులకు లేదా ప్రచారకులకు వారు ఆతిథ్యం మొసగలేకపోవచ్చుననియు వాదించే అవకాశం ఉన్నది. గృహస్థుడు ఒక సాధు పురుషుని ఆహ్వానించవలనొచ్చు, అతని పరివారమును కూడా ఆహ్వానించవలను. దుర్వాసముని ఎల్లవేళలా 60,000 మంది శిష్యులను గూడి ఉండేది వాడనియు, తమ ఆతిథ్యంలో ఏ కొద్దిపాటి పొరపాటు జరిగినను అతడు వెంటనే క్రోధితుడై కొన్ని మార్లు ఆతిథ్యం ఇచ్చిన వారిని శపించేది వాడనియు శాస్త్రములో చెప్పబడినది. వాస్తవం ఏమనగా, ప్రతి గృహస్థుడు తన ఆర్థిక పరిస్థితి లేదా స్థానము ఎట్లున్నను భక్తితో సాధువులను ఆహ్వానించి వారికి జలమునైనను అర్పించవచ్చును. ఎలయనా జలము ఎల్లవేళలా లభించున్నదే కదా. అనుకోకుండా అరుదించిన వ్యక్తికి భోజనం ఎడకుండాను కనీసం మంచినీరు ఒసగుట భారతదేశమున ఆచారముగా ఉన్నది. ఒకవేళ మంచినీరు కూడా లేకపోయినచో దర్భాసనమునైనను అర్పించవచ్చును. దర్భాసనము కూడా లేకపోయినచో వెంటనే నేలను శుభ్రపరిచి అతిథిని అచ్చట కూర్చుండమని అడగవచ్చును. గృహస్థుడు అది కూడా చేయలేని పక్షమున కేవలము చేతులు జోడించి సుస్వాగతము అని పలుకవచ్చును. అతడు అది కూడా చేయలేనిచో తన దయనీయ స్థితిని మిక్కిలి వగచి కన్నీరు కార్చుచు భార్యాపుత్రాది కుటుంబ సమేతముగా వందనములొసగవలెను. అతిథి సాధు పురుషుడైనను లేదా రాజైనను గృహస్థుడు ఆ అతిథిని ఈ రీతిగా సంతృప్తి పరపవచ్చును. హరే కృష్ణుడు. వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి, వచ్చిన వాళ్ళకి అతిథి సత్కారాలు చేయాలి అనేటువంటి విషయం అంటున్నాం కదండి. మరి అందరికీ ఆ స్థితి ఉండకపోవచ్చు. కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు. గృహస్థులందరూ కూడా ధనవంతులై ఉండాలి అనేటువంటిది ఏం లేదు. కొంతమంది చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ శక్తికి తగ్గట్లు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆహ్వానం అనేది పలకాలి. కనీసంగా అందుకని మనం మంచినీళ్ళు అయినా ఇవ్వాలి వాళ్ళకి. సో మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతే కనీసంగా ఒక దర్భాసనం వేసైనా కూర్చోబెట్టాలి. గర్భాసనం వేసి కూర్చోబెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా మనం లేకపోతే కనీసంగా నేలను తుడిచి నేల మీదైనా కూర్చోబెట్టాలి. అలా కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోతే కనీసంగా వాళ్ళని చూసి, మిమ్మల్ని మేము ఆహ్వానించలేకపోతున్నాము,
ఆహ్వానించేటువంటి స్థాయి స్థితి మాకు లేదు అని చెప్పేసి వాళ్ళని చూస్తూ మనం కన్నీరు కార్చినా కానీ అది వాళ్ళకి ఆహ్వానించిన దాంతోనే సమానము. అలా అయినా కానీ చేయాలి, కుటుంబ సమేతంగా వాళ్ళకి కనీసం ఒక నమస్కారమైనా చేయాలి. అది వాళ్ళకి మనం చేస్తున్నటువంటి ఆహ్వానం. దానివల్ల మనకి చాలా ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది అని చెప్తా. వ్యాలాలయ ధ్రుమావైతే అఖిల సంపద పాదతీర్థవివర్జిత అందుకు విరుద్ధముగా ఏ గృహస్థుని ఇంట భక్తులు ప్రవేశించలేదో, ఎచట వారి పాద ప్రక్షాళన జలము లభించదో, అది సమస్త సంపత్ సమృద్ధమయ్యును విషపూరితముకు సర్పములు వసించు వృక్షముగా భావించబడును. అంటే మనకి ఏమీ లేకపోయినా కానీ ఒకవేళ మనం మనకు సాధ్యమైనంత శక్తి అంటే మనకు మన శక్తి కొలది కనుక మనం ఆహ్వానిస్తే అది గొప్పగా అయిపోతుంది, అక్కడ మనకి చాలా మంచి జరుగుతుంది. అలా కాకుండా మనకి ఎంత గొప్పగా ఆస్తుపాస్తులు ఉన్నా కానీ సాధువుల్ని కనుక మనం సగౌరవంగా ఆహ్వానించకపోతే ఆ ఇల్లు అంటే ఒక గొప్ప ఫర్నిచర్ తోటి లేకపోతే ఒక గొప్ప అపులెంట్గా రిచ్గా ఉన్నటువంటి ఇంట్లో అయినా సరే ఇల్లు అయినా సరే పాములు నివసించేటువంటి వృక్షంతో సమానం అని చెప్తున్నారు. ఈ శ్లోకమున తీర్థపాదీయ అను పదము విష్ణు భక్తులను సూచించును. బ్రాహ్మణులను ఆహ్వానించు పద్ధతి గడిచిన శ్లోకమును వివరించబడగా ప్రస్తుతము ఈ శ్లోకన వైష్ణవులకు విశేషము ప్రాధాన్యము వసగబడింది. సాధారణంగా సన్యాసులు గృహస్థులకు జ్ఞానబోధ కావించే కార్యమును చేపట్టుదురు. ఇక సన్యాసుల్లో ఏకదండి సన్యాసులు, త్రిదండి సన్యాసులు అనొచ్చు రెండు తరగతుల వారు కలరు. ఏకదండి సన్యాసులు సాధారణంగా శంకరాచార్యుని అనుజాయులై ఉండి మాయావాద సన్యాసులు అని తెలియబడుదురు. కానీ త్రిదండి సన్యాసులు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి వైష్ణవాచార్యులను అనుసరిస్తారు. వీరందరూ గృహస్థులకు జ్ఞానబోధ కావించే కార్యభారమును వహించి ఉందరు. ఆత్మ దేహమునకు అన్యమైనది అనే విషయమును ఎరిగి ఉన్నందున ఏకదండి సన్యాసులు బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పటికీ నిరాకారవాదులై ఉందరు. కానీ పరతత్వం పురుష పరమ పురుషుడనియు మరియు భగవద్గీత యందు ధృవపరచబడినట్లు ఆ బ్రహ్మతేజము దేవదేవుడకు శ్రీకృష్ణునిపై ప్రతిష్ఠితమై ఉన్నదనియు వైష్ణవులు ఎరిగి ఉందరు. సారాంశం ఏమనగా తీర్థపాదీయ అను పదము వైష్ణవులకు అన్వయించును. శ్రీమద్ భాగవతమున తీర్థ కుర్వంతి తీర్థాని అని కూడా చెప్పబడింది. అనగా వైష్ణవుడు ఎచ్చటకేగినను ఆ ప్రదేశమును వెంటనే తీర్థస్థానముగా చేసి వేయగలడు. ప్రతి ప్రదేశమును తమ పాదపద్మ స్పర్శచే తీర్థస్థానముగా చేసి వేయుటకు వైష్ణవ సన్యాసులు ప్రపంచమంతటను పర్యటించుచుందురు. గడిచిన శ్లోకములో వివరించిన పద్ధతిలో వైష్ణవులకు ఆహ్వానం ఒసగని గృహము విషపూరితములకు సర్పములు ఆవాస స్థానము వంటిది అని ఇచ్చట పేర్కొనబడినది. అతి విలువైన చందన వృక్షమునకు విషపూరితములకు సర్పములు చుట్టుకొని ఉండును. గంధపు చెక్క చల్లగా ఉండును. విషపూరితముకు కోరలను కలిగి ఉన్నటువంటిందున సర్పములు ఎల్లప్పుడూ వేడిగా ఉండును. కనుక అవి చల్లదనమునకై చందన వృక్షమును ఆశ్రయించును. అదే విధముగా పెప్పుడు ధనవంతులు కుక్కలను కాపలాదారులను ఏర్పాటు చేసి లోనికి ప్రవేశించరాదు లేదా అక్రమముగా ప్రవేశించడం నిషేధము లేదా కుక్కలున్నాయి జాగ్రత్త వంటి సూచనలను గోడలపై వ్రాసించుదురు. పాశ్చాత్య దేశములలో కొన్ని మార్లు అక్రమముగా ఇంటిలో ప్రవేశించిన వాళ్ళని తుపాకీలతో కాల్చి చంపుట కూడా జరుగుతుండదు. ఆ విధముగా తుపాకీతో కాల్చుట అచ్చట నేరము కాదు. దాన ప్రవృత్తి గల గృహస్థుల స్థితి ఈ విధముగా ఉండును. దానవ ప్రవృత్తి గల గృహస్థుల స్థితి ఈ విధంగా ఉండును. అటువంటి గృహములు సర్ప నివాసములుగా భావించబడినవి. సర్పములు మత్సరము కలిగినవి కనుక అట్టి గృహములలో ఉన్నవారు సర్పములకు ఏమాత్రము తీసుకోరు. కానీ ఈ మాత్సర్యము సాధు పురుషులపై చూపినప్పుడు వాని పరిస్థితి అతి ప్రమాదకరముగా మారును. సర్పము మరియు అసూయాగ్రస్తుడు మాత్సర్యము కలిగినటువంటి జీవుని చాణిక్య పండితుడు జీవులు అని చాణిక్య పండితుడు పలికిన ఆయనను అసూయాగ్రస్తుడు పాము కన్నను మరింత ప్రమాదకరమైన వాడు. ఏలైనా మంత్రములచే కానీ ఏవైనా మూలికలచే కానీ పామును లొంగదీసుకొనవచ్చు, కానీ అసూయాగ్రస్తుని ఏ విధముగానూ శాంతి పరపజేయజాలము.
సో ఏ ఇంట్లో అయితే సాధువులకి గౌరవం జరగదో, ఏ ఇంట్లోకి అయితే సాధువులు ఆహ్వానించబడరో అలాంటి ఇంట్లో పాములు ఉన్నటువంటి ఇంటితో సమానంగా చూపిస్తారు. చందనము చాలా గొప్పది, సో చందనము చాలా చల్లగా ఉంటుంది, అందుకని పాములు వెళ్ళి చందనాన్ని చుట్టుకొని అక్కడ చందనం చెట్టుకే ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులు, రిచ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పాస్తుల్లో చూసుకొని వాళ్ళు కనుక ఒకవేళ వైష్ణవులు కనుక గౌరవించకపోతే, సాధు పురుషులు కనుక ఆహ్వానించకపోతే, ఆహ్వానించకుండా ఇంటికి ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి కుక్కలను కూడా పెట్టి కుక్కలతోటి అరిపించి పంపించేశారనుకోండి. సో అలాంటి ఇల్లు ఇక్కడ పాముల ఇల్లుగా చూపించడం అనేది జరిగింది. ప్రమాదకరమైనటువంటి ఇల్లు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇంకా అసూయాగ్రస్తుల గురించి కూడా మాట్లాడారండి. సో చాణక్య పండితులు అసూయాగ్రస్తుల్ని పాములతో పోల్చారు. పాములైనా లొంగ తీసుకోవచ్చేమో కానీ అసూయాగ్రస్తుల్ని, అసూయ కలిగినటువంటి వ్యక్తులు మాత్రం లొంగ తీసుకోలేము అనేటువంటి విషయం తెలియజేశారు. వాళ్ళని శాంతింపజేయడం అనేది సాధ్యం కాదు. సో ఇక్కడికి ఈరోజు ఆపుదామండి, మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అయిపోయింది మాతాజీ. పృథమహారాజు కుమారగణమును కలిసినారు అంటే ఎంత చక్కగా ప్రభుజీ ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అష్టసిద్ధులు కలిగినటువంటిది కుమారగణంకి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి విమానం కూడా అవసరం ఉండదు. ఇంతకుముందు ప్రభుజీ వేరే క్లాస్లో కూడా మాకు వివరించినప్పుడు కుమారగణం విశిష్టత గురించి వివరించారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, వాళ్ళని ఎవ్వరు కూడా ఆపలేరు అని. అంటే ఇంకా వాళ్ళు ఎక్కడైతే పాపం ఉండదో అక్కడ కూడా వెళ్తారు. అలాంటి వాళ్ళు పురుధమహారాజు రాజ్యానికి వచ్చారంటే ఆయన ఎంత పవిత్రుడో ఎంత మంచివాడో కూడా తెలిసిపోయింది. అదేవిధంగా ఇంకా ఆయన పృథమహారాజు ఎంత మంచి మర్యాదస్తుడు, ఎంత వైష్ణవ ప్రేమికుడు అంటే ఆయన వాళ్ళు రాగానే లేచి నిల్చున్నాడు. కుమారగణాన్ని లేచి నిల్చొని ఎంతో ఆతృతతో వాళ్ళని ఆహ్వానించి ఆయనకి వంగి నమస్కారం కూడా చేయడం జరిగింది అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు స్థాపించినటువంటి ఒక గణం కుమార సాంప్రదాయాన్ని కుమారగణం ప్రారంభించారు. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఏం చేశాడంటే, పృథు మహారాజు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ కాళ్ళని నీళ్ళని తలపై కూడా చల్లుకున్నాడు. అంటే ఆయన ఎంత గొప్ప భక్తుడో కూడా తెలుసుకున్నాము. సింహాసనపై కూర్చోబెట్టి వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు చాలా తేజవంతులుగా కుమారగణం కనిపించారని తెలుసుకున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే శివుడు కూడా బ్రహ్మ నుండి వచ్చినటువంటి వాడే కాబట్టి ఇక్కడ సోదరుడు అగ్రజుడు అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, బ్రహ్మ వీళ్ళంతా కూడా బ్రహ్మ యొక్క కుమారులు. అయితే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు నైష్టిక బ్రహ్మచారి, ఈ కుమారగణము నైష్టిక బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. కానీ బ్రహ్మకు అది ఇష్టం ఉండదు, సంతానాభివృద్ధి చేయాలి అని బ్రహ్మ అనుకుంటాడు. వాళ్ళు చేయనందుకు ఆ కోపంతోని బ్రహ్మ చాలా కోపంలో ఉన్నప్పుడు అక్కడ నుండి ఆ కోపం నుండే రుద్రుడు పుడతాడనమాట. అదే రుద్రుడు శివుడు, ఆయన కూడా బ్రహ్మ నుండి వచ్చినటువంటి వాడే. అందుకే ఆయన అని శివుడు ఈ రుద్ర సాంప్రదాయాన్ని స్థాపించడం జరిగింది. ఏ విధంగా అయితే కుమారగణం కుమార సాంప్రదాయాన్ని స్థాపించారో అదే విధంగా శివుడు రుద్ర సాంప్రదాయాన్ని కూడా చేయడం ఏర్పడడం జరిగింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా పృథ మహారాజు గురించి ఇంకా ఆయన గొప్పతనం చెప్తూ, ఆయన 99 యజ్ఞాలు చేసినా కానీ ఒక 100 యజ్ఞము విఫలమైనా కానీ విష్ణు అక్కడికి వచ్చాడు అంటే అది కూడా సంపూర్ణమైనట్టే అర్థం అని తెలుసుకున్నాము. అదే కాకుండా అక్కడ వచ్చినప్పుడు విష్ణుమూర్తి వచ్చినా కానీ రిటర్న్ తిరిగి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాడు అనమాట. అంటే అక్కడే ఉన్నాడు చాలాసేపు. అంటే ఆయన పృథు మహారాజు ఎంత గొప్పవాడు, ప్రజల గురించి ఎంత ఆలోచిస్తాడు అనేది కూడా అర్థమైంది. అదేవిధంగా వైష్ణవ ఆధారణ ఆరాధన ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. గురువు యొక్క ఆరాధన ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాము. వీళ్ళందరూ గురు పరంపర ద్వారా వచ్చే వాళ్ళని కూడా మనం తెలుసుకున్నాము. అదేవిధంగా కొంతమంది దేవీ దేవతలు అంటే ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళు కూడా కొన్నిసార్లు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సరిగ్గా అర్థం చేసుకోలేని మాయలో కూడా వీళ్ళు పడినట్టు కొన్ని సందర్భాలలో మనం ప్రభుజీవాలు చర్చించాడు. అదేవిధంగా మనం మానవ మాత్రం అలాంటి మనపై ఇంకా మనకి
ఎంత మాయ ప్రభావం ఉంటే మనం కుమారగణాన్ని క్లియర్ గా అర్థం చేసుకుంటామని కూడా అర్థమైపోయింది. అలాంటి వాళ్ళు దేవీ దేవతలే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఇంకా నిరాకార వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అని తెలుసుకున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రద మహారాజు వాళ్ళని చూసి అసలు ధన్యుడమైపోయాం మేము, ఎందుకంటే వాళ్ళ అనుగ్రహము మా పైన పడింది అని అన్నారు. అంటే ఆయన యొక్క గొప్పతనం అర్థమైంది. అదేవిధంగా గృహస్థుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గృహస్థుడు సాధువులను ఏ విధంగా సేవ చేయాలి. ఇవాళైతే కొన్ని విషయాలన్నీ నేను బాగా తెలుసుకున్నాను ప్రభుజీ. ఎస్పెషలీ ఎవరైనా వచ్చినప్పుడు మన దగ్గర ఏమి లేదని కంగారు పడకుండా అట్లీస్ట్ వాళ్ళకు ఒక మంచినీళ్ళు ఇవ్వడం కానీ, వాళ్ళకు ఒక చేరేసి కూర్చోబెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకి అతిథి సేవ చేయాలి. ఎస్పెషలీ ఈ సాధువులు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు కనీసము ఏది లేకుండా అందరు నిల్చొని నమస్కారం పెట్టాలి. అట్లీస్ట్ ఆ విధంగా వాళ్ళని మనము అట్లీస్ట్ ఆహ్వానించడం చాలా మంచిది. వాళ్ళు సాధువులు మన ఇంటికి రావడం కూడా చాలా మంచిది, మనకి కూడా పుణ్యం లభిస్తుంది అని తెలుసుకున్నాం. ఎవరైతే ఇంట్లో సాధు పురుషులు రారో, వాళ్ళు ఎక్కడైతే కాల్ పెట్టారో, అలాంటి ఇల్లు ఒక విషపూరితమైనటువంటి సర్పం ఉన్న ప్రదేశంగా వర్ణించడం, అలాంటి ఇల్లు సర్పంతో సమానం, సర్పాలు ఉన్నటువంటి ప్రదేశాలతో సమానంగా ఉన్నామని తెలుసుకున్నాము. దానికి ఎగ్జాంపుల్గా ప్రభుజీ మనకి ఇవాళ గంధం చెక్క గురించి కూడా చెప్పారు. అంటే విషపూరితమైన సర్పాలు వాటికి చలదనం కోసం ఏ విధంగా వెళ్తాయి. అదేవిధంగా మనం కూడా మన ఇంట్లో అంటే అట్లీస్ట్ మనము మన దగ్గర ఉన్నటువంటివి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఆశీర్వాద సాధువుల ద్వారా ఆశీర్వాదం తీసుకుంటే ఆ ఇల్లు ఆ గృహం చాలా పవిత్రమైనదిగా ఉంటుందని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ వాళ్ళు ఆ విషయం చాలా బాగా